ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వం దృష్టి మళ్లించడానికి రాజకీయ ప్రత్యర్థులు, స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం తన లక్ష్యాలను ఒక్కొక్కటిగా సాధిస్తూ ముందడుగు వేస్తున్నది. తాజాగా గ్రామ సెక్రటేరియట్ పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారి జాబితాను విమర్శలకు అతీతంగా విడుదల చేసింది. గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ దేశంలోనే అరుదైన ప్రయోగం. ఈ ప్రయోగం విజయవంతం కావటం మీదనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలిగితే ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆటంకాలు సృష్టించడంలోనూ, అలసత్వంలోనూ, అవినీతిలోనూ మునిగి తేలుతున్న పాలనా వ్యవస్థను ఒక కుదుపు కుదిపినట్లు అవుతుంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆలోచనను ప్రశంసనీయమైనది. అందులో 115 సేవలు 72 గంటల్లోనే ప్రజలకు అందుతాయి. గ్రామ సచివాలయ సేవలు గాంధీ మహాత్ముని జన్మదినం 2 అక్టోబర్ నుంచి ప్రారంభం కావటం మరో మంచి పరిణామం. గాంధీజీని దేశ ప్రజలు మర్చిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సుపరిపాలన కార్యక్రమానికి ఆ రోజునే శ్రీకారం చుట్టడం నిజంగా శుభ పరిణామం. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం, గ్రామరాజ్యం గ్రామ సచివాలయాలతో ఏర్పడుతుందని ఆశిద్దాం. గ్రామ సెక్రటేరియట్కు ప్రత్యేకంగా నెంబరు ఉండటం వల్ల ప్రజల పని సులభం అవుతుంది. ఫిర్యాదులు అందుకోవడానికి ఏర్పాటు చేసే 1902 నెంబర్ కాల్ సెంటర్ గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకు సింహశుభ్రంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధించడం ఆయా డాక్టర్లకు నచ్చకపోవచ్చు, కానీ ప్రజలకు బాగానే నచ్చుతుంది. గతంలో ఎన్టీఆర్ ఇదే నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటి మాదిరిగా విరివిగా లేవు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ విస్తరించడం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలకు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యశ్రీ గొడుగు కిందకు అదనంగా 2000 రోగాలను తీసుకురావటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ లబ్ధి పొందుతారు. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. డాక్టర్ సుజాతారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన 100 సిఫార్సులను అమలు చేయటం వల్ల వైద్య సేవల రంగంలో విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పులు వచ్చి తీరుతాయి. చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి తప్ప ప్రజల సమస్యలు పట్టలేదు. ఈ వైఖరిని పూర్తిగా మార్చివేయటం ద్వారా జగన్ ప్రజాభిమానాన్ని మూటగట్టుకుంటున్నారు. రాజధానికి బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని కొందరు విమర్శించినా, రాజధాని నిర్మాణంలో బాబు ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసే పనిలో ప్రభుత్వం ఉంది. నివేదిక సిద్ధమైన తరువాత కేంద్రాన్ని ధైర్యంగా నిధులు అడగవచ్చు. మీడియాకు రియల్టర్లు తగిలించిన మాయా భూతత్వం వల్ల వారికి కూడా అమరావతి తప్ప మరేం కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనులను, రివర్స్ టెండరింగ్, పీపీఎల రద్దు వంటి నిర్ణయాలు మాటున మీడియా వివాదాస్పదం చేస్తున్నది. మీడియా కళ్ళకు కట్టిన గంతలు ఎప్పుడు తొలగిపోతాయో. సొంత టాక్సీ ఆటో డ్రైవర్లకు 10,000 సహాయం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులకు పెళ్లి కానుక సహాయం భారీగా పెంచడం, కులాంతర వివాహాలను ప్రోత్సాహం వంటివి ఇతర వివాదాల అడుగున పడిపోయాయి. ఇసుక విధానం ప్రకటించడంలో జాప్యం వల్ల కొన్ని విమర్శలు చెలరేగినా ఇసుక ప్రజలకు చౌకగా లభిస్తున్నది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అపారంగా పెరగనుంది. బెల్ట్ షాపుల తొలగింపు, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం, షాపుల సంఖ్య పనిచేసే సమయం తగ్గింపు వల్ల మద్యపానం తగ్గుతోంది. కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు ఆనందిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల సిబ్బందికి భరోసా ఏర్పడింది. ఆర్టీసీ సంస్థ పనితీరును మెరుగుపరచడానికి రెగ్యులేటరీ కమిటీ రంగంలోకి దిగింది. రివర్స్ టెండరింగ్ విజయం, పీపీఎల రద్దు చేయకపోయినా యూనిట్ విద్యుత్ ఛార్జీల తగ్గింపు, గ్రామ సచివాలయ ప్రయోగం విజయవంతం కావటం అనే అంశాలు జగన్ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష వంటివి. ప్రత్యేక హోదా అనే అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఎలాగూ తరచుగా లేవనెత్తుతూనే ఉంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సృష్టించడానికి కుట్రలు పన్నుతూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సయోధ్యతో ఉంటూ సాగిల పడకుండా నడుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ విజయవంతంగా నడిపించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. గుంటనక్క రాజకీయాల నారా చంద్రబాబు మీద ప్రజలు ఒక కన్నేసి ఉంచారు. పూర్తి విశ్వసనీయత కోల్పోయిన బాబు దుశ్చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల ఆశీర్వాదమే తనకు శ్రీరామ రక్ష అని జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే గుర్తించగలిగారు. అది ఆయనకు మరిన్ని విజయాల వైపు నడిపించి తీరుతుంది.